వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రేపు 2 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో ఓ పక్క రాజకీయ నాయకులు, మరో పక్క విద్యావేత్తలు కూడా ఇందులో పోటీ చేస్తున్నారు. మన దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్, గార్డియన్స్ ఉన్నారు, వారంట తెలుస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది, ఎట్లా అనుకుంటున్నారు, ఏంటి? ఎందుకంటే ఒక పక్క రాజకీయ నాయకులు, మరో పక్క విద్యావేత్తలు ఫైట్ చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా అశోక్ సార్కే వద్దాం అనుకుంటున్నాం అన్న, అందరం కలిసి స్టూడెంట్స్. మా కోసం పోరాడేది అశోక్ సార్ మాత్రమే. స్టూడెంట్స్ బాధలు కష్టాలు తెలిసింది అశోక్ సార్కి. మేము ఎంత కష్టపడుతున్నామో సార్ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళే కానీ అశోక్ సార్ మాత్రమే మా స్టూడెంట్స్ కోసం మాట్లాడగలుగుతారని మేము నమ్ముతున్నాం. మా వాయిస్ బలంగా వినిపించాలంటే శాసన మండలిలో ఖచ్చితంగా అది అశోక్ సార్ వల్లనే అవుతుంది. అందువల్ల ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. అశోక్ సారు అనౌన్స్ చేయగానే వెంటనే మేము ఆయనకే ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించాలని ఫిక్స్ అయినాం ఈసారి, ఎలాగైనా సరే. ఓకే ఓకే. అంటే గతంలో కూడా కానిస్టేబుల్ కావచ్చు, ఫైట్ చేసింది కదా, ఫైట్ చేసింది సారే, ఫైట్ చేసింది ముందుండి. మొన్న రీసెంట్ గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కూడా ఆ నిరాహార దీక్ష కూడా చేసింది సార్. కాబట్టి సార్కి మేము సపోర్ట్ ఇస్తాం. సార్కి ఇస్తేనే ఆ తర్వాత మా వాయిస్ వినిపించాలన్నా కూడా అది సార్ వల్లనే అవుతుంది. మరి మొన్న ఏమంటారు మీ స్టూడెంట్స్, ఏమంటారు మిగతా వాళ్ళు, ఏమంటారు? అందరూ అశోక్ సారే అంటున్నారు. అవును, ఇంతకుముందు అంటే కొంచెం తిని మర్మాలన్న మీద సార్ లేనప్పుడు, ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ లో మాత్రం అదే పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే టైంలో కూడా అప్పుడు ఎవరు లేక తిని మర్మాలన్న వైపు మొగ్గు చూపినారు ప్రశ్నిస్తాడని. కానీ ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకే తరఫున మాట్లాడుతున్నాడు అని కొంచెం రావడం వల్ల విద్యార్థుల తరఫున కూడా ఒకరు మాట్లాడాలని, ఇప్పుడు అశోక్ సార్ని అయితే మా తరఫున మాట్లాడగలడు అనేది మేము నమ్ముతున్నాం. యూనివర్సిటీ నుంచి, క్యాంపస్ నుంచి అందరూ అశోక్ సారే. క్యాంపస్ నుంచే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే యువత, నిరుద్యోగులు కూడా మొత్తం అశోక్ సార్కి వేయాలని ఫిక్స్ అయిపోయారు గట్టిగా. ఈసారి గెలిపియాలని ఖచ్చితంగా. అందరు కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే రాజకీయ నాయకులు బాగా డబ్బు అంత స్వార్థంగా వాళ్ళకి ఏది నచ్చితే అదే చేద్దాం అనుకుంటారు. తర్వాత ఇప్పుడు గెలుస్తారు, తర్వాత మళ్ళీ పట్టించుకోరు ఇక. అదే అశోక్ సార్ లాంటి చదువుకున్న వాళ్ళు, మా నిరుద్యోగుల గురించి కష్టాలన్నీ తెలుసు వాళ్ళకి, వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు తెలుసు, మా తరఫున వాయిస్ ఇస్తారు గట్టిగా అని మేము నమ్ముతున్నాం. ఇంతకుముందు చూశారు కదా సార్, లాస్ట్ ఎలక్షన్స్ లో మన తిన్మర్మల్లన్న అన్ని ఓట్స్ వస్తేనే ఎవ్వరు ఊహించలేదు కదా, అన్ని ఓట్స్ వచ్చినాయి అనమాట, దగ్గరికి దగ్గరకు వచ్చినాయి అనమాట. రాజేశ్వరరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి కొంచెం మిస్ అయింది అంతే జస్ట్. అంటే ఎందుకని అట్లా అంటే ఆ విధంగా వ్యతిరేకత ఉన్నది, మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు శాసనమండలిలో అని. గెలిపిద్దాం అనుకున్నాం కానీ చాలా వరకు ట్రై చేసినాం మేము కూడా, కానీ అది కాలేదు. ఈసారి మాత్రం అశోక్ సార్ గెలుస్తారు కదా తప్పకుండా. ఓకే, రాజకీయ నాయకులను నమ్మేటట్టు ఉండదు, నమ్మేటట్టు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఎవరికి తెలియదు, అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, నిరుద్యోగులను పట్టించుకోరు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, తర్వాత వదిలేస్తారు, పట్టించుకోరు. అదే అశోక్ సార్ అయితేనే మా వెంటుంటాడు, మమ్మల్ని పట్టించుకుంటాడు, మాతోటే తిరుగుతాడు, మాతోటే ఉంటాడు. అశోక్ సార్ చాలా సార్లు వచ్చిండు ఇక్కడికి, క్యాంపస్ కి వచ్చిండు, లైబ్రరీకి వచ్చిండు, అందరికి తెలియని వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించడానికి కూడా ఇక్కడ మీటింగ్స్ పెట్టేది సార్, మీటింగ్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇచ్చేది సార్. సార్ ఉంటే మంచిగా ఉంటుంది మాకు కూడా, కౌన్సిల్ సంబంధించి ప్రతి ఒక్క ఇష్యూ కూడా సార్ తీసుకుంటాడు. సార్ తీసుకుని మాకు ఫేవర్ కి వచ్చేటట్లు ఫైట్ చేస్తాడు. మమ్మల్ని ముందు నడిపించడానికి సార్ ఉంటే బాగుంటది. ఇంకా మేము కూడా ఈజీగా కొలాబరేట్ అవుతాం సార్ తోటి అయితే. రైట్, అంటే ఇది నిరుద్యోగులు చెప్పేది. అశోక్ సార్ అయితే మా గల్లం వినిపిస్తారు, మా సమస్యల్ని కౌన్సిల్లో వినిపిస్తారు, మండల్లో వినిపిస్తారు, అందుకే మేము ఆయన వైపు మొగ్గు చూపుతున్నాను వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇంకా ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, ఓ పక్క రాజకీయ నాయకులు, మరో పక్క విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు, ఎట్లా చూస్తారు, ఎట్లయితే బెటర్, ఏమనుకుంటారు? ఇటేమో అశోక్ సారు ఇటు నుంచి బరిలో చూస్తారు, అటు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు, ఎట్లా ఎట్లా చూస్తున్నారు మీరు? రాజకీయ నాయకులు అనేది రాజకీయ దృక్కోణంలో చూస్తుంటారు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోరు అనేది ప్రధాన విధానం అది ఉంది అనమాట. అదే విధంగా విద్యార్థుల సమస్యలు తెలిసిన వ్యక్తులు అయితే విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాళ్ళు విద్యార్థులకు న్యాయం చేస్తారనేది మా అభిప్రాయం. ఓకే, అంటే విద్యార్థుల గురించి ఏ సమస్యలైనా కానీ మండలిలో మాట్లాడాలంటే
ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అయితే బాగుంటది. రాజకీయాలు చేసేటోళ్ళు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలి, వాళ్ళకి రాజకీయ ఎజెండా ఉంటది, వాళ్ళ స్వార్థం ఉంటది, స్వలాభం ఉంటది, అట్లాంటివి చూసుకుంటారు. ఒక ఇప్పుడు మొన్న అశోక్ సార్ లాంటి వాళ్ళు పోటీ చేసి గెలిస్తే రేపు విద్యార్థుల సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటం అయితేంది, ప్రభుత్వంతో మాట్లాడటం అయితేంది, ఇట్లాంటివి వాళ్ళు చేయగలుగుతారు, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అంతేగాని రాజకీయ నాయకులు నిలబడి ఒక ఉన్నవాళ్ళు, ధనికులు, డబ్బున్న వాళ్ళు ఇట్లాంటి రాజకీయాలు చేస్తే విద్యార్థులకు న్యాయం జరగదు. అదేనది మాకు ఉన్నది. ఓకే, ఇప్పుడు అటు అంటే ఈ విద్యార్థుల గురించి మాట్లాడాలన్నా, నిరుద్యోగుల గురించి మాట్లాడాలన్నా, ఉద్యోగుల గురించి మాట్లాడాలన్నా కానీ విద్యావేత్తలే కరెక్ట్. విద్యావేత్తలే కరెక్ట్. ఎట్లా ఉండబోతుంది పోటీ, ఎట్లా ఉండదు అనుకుంటారు, ఎట్లా ఉంటుంది అనుకుంటారు ఈసారి? పోటీ అనేది ఉంటదండి, పోటీ గట్టిగానే ఉంటది. కానీ ఇప్పుడు ఏదైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి మనకు న్యాయం ఎవరు చేస్తారు, మనం ఎవరికి ఓటేయాలి. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పైసలు అనేది కొంచెం ప్రభుత్వాలు ఇప్పుడు అదే చెప్తున్నారు, డబ్బులున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైసలు తీసుకో, పైసలు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థులు, నిరుద్యోగులు ప్రధానంగా ఆలోచించాల్సింది మన సమస్యల మీద మాట్లాడేటోళ్ళు ఎవరు, మన సమస్యల మీద మాట్లాడి మనకు న్యాయం చేయించారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వంతో మాట్లాడి మన సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేసే వ్యక్తులైతే మనకు చాలా బాగుంటుంది. అశోక్ సార్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే బెటర్ అనేది మా ఉద్దేశం. దాంతోపాటు లాస్ట్ సార్ మేము కోదండరామ్ సార్ కూడా సపోర్ట్ చేసినాం, ఆ కోదండరామ్ సార్ గెలిపేయాలని చాలా ప్రయత్నం చేసినాం, కానీ అది విలువ లేదు. ఈసారి అట్లా ఆలోచన చేస్తారు అయితే. అవును, ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు డబ్బుకు అట్లా డబ్బు ఎదగలుతుంటారు కదా. అవును, కొన్ని పార్టీలు రాజకీయ పార్టీ. అవును, మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటే ఎట్లా ఎట్లా ఉంటుంది అంటారు? అది చదువుకున్న వాళ్ళ పూర్తి రెవల్యూషన్ రావాలి. ఓటుకు డబ్బులు తీసుకోవటం అనేది చాలా నీచం. అది పైసలు తీసుకో, మనం చదువుకొని మనకు సమాజం గురించి తెలిసిండి సమాజంలో మన స్థానాన్ని తెలుసుకోగలిగి డబ్బులు తీసుకోకుండా ఉండడం అనేది సెల్ఫ్ రెవల్యూషన్గా రావాలి. మనమే చదువుకొని డబ్బులు తీసుకుంటే రేపు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏదో ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం, అంతవరకే చూస్తున్నారు. కానీ దీని భారం అంతా మన మీదనే పడుతుంది అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు వాడు ఇస్తున్నారు పైసలు, రేపు ఏదో ఒక పథకంలోనో లేకపోతే ఏదో ఒక పనులో పెట్టి వాడు పైసలు కవర్ చేసుకుంటాడు దాన్ని. కానీ మన పరిస్థితి ఏంటి, ఆ భారం అంతా మన మీదనే కదా. వాడు పెట్టేదంతా మనకేదో రేపటి పెట్టుబడి పెడుతున్నాడు, రేపు సంపాదించుకుంటాడు, దానికోసమే కదా పైసలు ఇచ్చేది. రాజకీయాలు కూడా పెట్టుబడి సంస్థలు, పెట్టుబడే కదా వ్యాపారం. అదంతా ఇప్పుడు రాజకీయం అంతా వ్యాపారం అయిపోయింది, పొలిటికల్ బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు నేను 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్ల పెట్టుబడి పెట్టి 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, దానికోసం బిజినెస్ దాంట్లో కొంత తీసి పెడతాడు, మళ్ళీ ఒక 500 కోట్లు పెడతాడు, 500 కోట్లు పెట్టేసి 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటాడు. అంతే జరుగుతుంది కదా. రూపుమాపాలంటే ప్రజల్లో రెవల్యూషన్ రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. దానికోసం చదువుకున్న వ్యక్తులు ఒక నిర్మాణాత్మక దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచించగలగాలి, సమాజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి, మన సమాజంలోకి వెళ్ళాలి చదువుకున్న వాళ్ళు, విషయం చెప్పగలగాలి, చెప్పి ప్రజల్లో మార్పులు తీసుకురాగలిగితే మనం సక్సెస్ అయినట్టు. ఒక విద్యావేత్త రావాలి. ఎవరైతే బాగుంటుంది అంటారు? నాకైతే అశోక్ సార్ లాంటి వాళ్ళు, మంచి చదువుకున్న వ్యక్తులు. ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్స్ అంటే ప్రధానంగా ఈ నిరుద్యోగ సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం తీసుకోగలిగే వ్యక్తులైతే మాకు బాగుంటారు. ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా విద్యార్థులు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన విద్యార్థుల అభిప్రాయం ఇది. నమస్తే. నమస్తే అన్న. నాది ఎంఏడ్ అయిపోయింది. ఎంఏడ్ అయిపోయిందా? అది మన నెట్ క్వాలిఫై అన్నాం, వచ్చే డిఎస్సీ మరి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు. ఓకే ఓకే. ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఓ పక్క రాజకీయ నాయకులు పోటీ చేస్తారు, మరో పక్క విద్యార్థులు పోటీ చేస్తున్నారు, అట్లా ఎట్లా ఉండబోతుంది, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏవైతున్నాయో ఇవి కేవలం అంటే పట్టభద్రులు వారు యొక్క స్వలాభాల కోసం, అంటే వారి స్వలాభాలు అని అంటే సొంత ప్రయోజనాలు కాదు, వారి యొక్క గొంతు శాసన మండలిలో వినిపించడానికి వారు ఎన్నుకునే ఒక ప్రతినిధిని ప్రతినిధిని ఎన్నుకునే ఒక పద్ధతి ప్రకారం మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు అనేవి జరుగుతాయి. అయితే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో అది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఒక పట్టభద్రుడు అంటే ఒక డిగ్రీ చదివిన వాడు, యూనివర్సిటీ లెవెల్ కంటే, డిగ్రీ అంటే యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే పీజీ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఉంటారు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో. ఓటుదారులు సామాన్య ప్రజలు ఉండరు. ఎట్లయితే మనం సాధారణ ఎన్నికల్లో చూసినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉంటుంది. కానీ ఈ పట్టభద్రుల ఎన్నికలు చూసుకుంటే అలాగా దానికి విభిన్నంగా కేవలం ఎవరైతే పట్టభద్రులు ఉంటారో, అంటే చదువుకున్న వారు ఉంటారో, వాళ్ళు మాత్రమే ఎన్నుకునే ప్రక్రియ ఈ పట్టభద్రుల ఎన్నికలు. అంటే మొత్తం పట్టభద్రులే ఓటేస్తారు. మరి పట్టభద్రుల ఓట్ల కూడా కొంత అటిటి అవుతుంది, ఎందుకంటే గెలుపుకోవడం విషయంలో పట్టభద్రులను కాకుండా రాజకీయ నాయకులను గెలిపిస్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పట్టభద్రుల లోపల, పట్టభద్రుల ఎన్నికల లోపల మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎట్లయితే ఇప్పుడు ఎన్ని ఓట్ల కోసం అంటే ఓటర్ల కోసం ఎట్లయితే మీరు ఒక పగడ్బందీగా కేవలం పట్టభద్రులు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్గా అప్లోడ్ చేస్తే కానీ మీకు ఓటకు రాదు అని ఎట్లయితే పెట్టారో, అలాగే మన పట్టభద్రుల ఎన్నికలలో కూడా మీకు రాజకీయాలకు అతీతంగా కేవలం మీరు అయితే విద్యావేత్తలు అయి ఉండాలా, లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ఈ ముఖ్యంగా విద్యా వ్యవస్థకు అనుగుణంగా, విద్యా వ్యవస్థకు అనుకూలంగా పనిచేసే డిపార్ట్మెంట్స్లలో పనిచేసే వాళ్ళకి కానీ, వాళ్ళకి మాత్రమే అర్హత, అంటే ఈ పోటీ చేయడానికి వారికి మాత్రమే అర్హత కల్పించినట్లయితే ఈ పట్టభద్రుల ఎన్నికల కన్నా ఒక అర్థం అనేది ఉంటుంది. మరి మీరు అన్నట్లు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఓట్లు తారుమారవుతున్నాయి, అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు అసలైన అర్హులు ఓడిపోతున్నారు. మరి రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలు నిలబెట్టి బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. ఎందుకు గెలుస్తున్నారు అంటే మీకు తెలిసిందే, ఎవరికి ఏదో తెలియని విషయం ఏమీ కాదు. సాధారణ ఎన్నికల్లో మనం చూస్తున్నాం, అలాగే ఇప్పుడు రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్లో ఉన్నాం, ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా చూస్తున్నాం. ఈ రాజకీయ పార్టీలకు ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఒకటి ఉన్నది ఏమి అంటే, ఎలక్షన్స్ అనగానే, ఎన్నికలు అనగానే గుర్తొచ్చేది డబ్బు వెదజల్లడం. డబ్బు వెదజల్లడం వల్ల దురదృష్టవంతమైన మాట ఏంటిది అంటే, లైక్ ఎట్లయితే సాధారణ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఓటర్లను కొనుక్కొని ఓట్లను కొనుక్కుంటున్నారో, ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఆ జబ్బును అంటించడం జరిగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించాయో అప్పుడు అప్పటికెళ్ళి అదే సాధారణ ఎన్నికల్లో ఉన్న ఆనవాయితీ, ఆ పద్ధతులు, ఆ దురలవాట్లు ఏవైతే డబ్బు వెదజల్లడం కానీ ఓటుకు నోటు అనే సిద్ధాంతాన్ని, అందులో ఉన్న సిద్ధాంతాన్ని ఈ దురదృష్టకరంగా ఈ పట్టభద్రుల ఎన్నికలకు కూడా అంటించి, ఆ జబ్బుని ఇక్కడికి అంటించి ఈ పట్టభద్రుల ఎన్నికలకు ఉన్న ఒక హుందాతనాన్ని పోగొడుతున్నారు. ఎవరైతే బాగుంటుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు విద్యావేత్తలు ఎవరైతే విద్యారంగంలో ఆల్రెడీ ఉన్నారో, విద్యార్థుల సమస్యలు, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అని అంటే విద్యార్థులే, ఇప్పుడు డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నాడు, పీజీ అయిపోయి మన వేరే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఇంకా ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నారు, లేదా పిహెచ్డి చేస్తున్నారు అని ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసము ఈ ఎన్నికలు పెట్టినప్పుడు, వీళ్ళలో నుంచి ఒకడైతే అంటే వీళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలి, వీళ్ళ సమస్యలు తెలిసి, వీళ్ళ సమస్యలు మండలిలో స్పష్టంగా గలమెత్తి వినిపించగలిగేవాడైతే అభ్యర్థి చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు అశోక్ సార్ పోటీ చేస్తారు, ఎట్లా ఉండబోతున్నారు, ఎట్లా ఉంటుందంటారు? అశోక్ సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకు అని అంటే, మనం రీసెంట్గా కూడా గడిచిన కానిస్టేబుల్ ఎన్నికల్లో ప్రక్రియ లోపల, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో, మరియు రీసెంట్గా జరిగినటువంటి గురుకుల రిక్రూట్మెంట్ లోపల అశోక్ సార్ పాత్ర మనం చూసిందే. ఆయన నిరాహార దీక్ష కూర్చున్నది మనం చూసాము. అంతకుముందు కానిస్టేబుల్ లోపల కీ లోపల క్వశ్చన్ పేపర్లలో తప్పులు, ఆన్సర్ల తప్పులు ఉండడం వలన విద్యార్థులకు నష్టం జరిగినప్పుడు ఆయన గలమెత్తి వినిపించి, మరి ఆయన ఎట్లయితే పోరాడి మరి విద్యార్థులకు న్యాయం చేయించాడో, ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయించాడో మనం చూసిందే. అలాగే మనకు రీసెంట్గా గురుకుల లోపల ఒక్కొక్కరికి 3 జాబులు వచ్చాయి. మూడు జాబులు వచ్చిన వారికి 3 జాబులు అయితే చేయలేరు, కేవలం ఒకటే జాబ్లో జాయిన్ కావాలా, మిగతా 2 జాబులు మురిగిపోతున్నాయి, అంటే ఎవరికి కాకుండా అవుతున్నాయి, అంటే మిగతా వారిని ఎవరైతే రాసి 1 మార్కు 2 మార్కులతో ఛాన్స్ పోగొట్టుకున్నారో, అంటే వారు రాలేక మిస్ అయిన వారు మళ్ళీ నిరుద్యోగులాగానే మిగిలిపోకుండా ఉండడానికి రిలింక్విష్మెంట్ తేవాలని చెప్పి పోరాటం చేసిండు అశోక్ సార్, మనకు తెలిసిందే, కొత్తది ఏం కాదు. అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, విద్యార్థులకి సమస్యలు, విద్యార్థులకి అవసరాలు, అంటే నిరుద్యోగుల అవసరాలు ఆల్రెడీ ఆయనకు తెలుసు. అంటే ఆయనే విద్యార్థుల పక్షంలో నిలబడి విద్యార్థులతో పాటు ఉండి విద్యార్థుల సమస్యలు, ఆకలి అంటే నిరుద్యోగుల ఆకలి, అంటే నిరుద్యోగులకు
కడుపు ఆకలి కాదు ఉద్యోగం అనే ఒక ఆకలిపై ఆకలి తెలిసిన వ్యక్తి అశోక్ సార్. కాబట్టి ఒకవేళ ఆయన కనుక పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొంది శాసన మండలిలో పోతే మళ్ళంటి నిరుద్యోగులు మరియు విద్యార్థుల గల్లం మళ్ళీ మండలిలో ఇంపించే అవకాశం ఉంటుందేమో అని మేము కోరుకుంటున్నాం. ఓకే రైట్ అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా గ్రాడ్యుయేట్స్ అభిప్రాయం ఇది మంచి విద్యావేత్తల్ని గెలిపించాల్సిన అవసరం ఎంత ఉంది అందులో అమ్మాయిలకు అలవాటు కావకుండా అంటే నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అలా కాకుండా మంచి జడ్జిమెంట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా గ్రాడ్యుయేట్స్.